ఓకే. సో ఆర్టిస్ట్ మనసులో ఏముందో ఆర్టిస్ట్ చెప్పరు. ఆ పెయింటింగ్ ప్రకాష్ రాజ్ గారికి కొంతవరకే అర్థమైంది, మిగిలింది వచ్చినటువంటి గెస్ట్లని ఎలాగైనా సరే అడిగి తెలుసుకోవాలి అని వారు అనుకుంటున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒకసారి దగ్గరగా ఆ పెయింటింగ్ని చూడండి. యా, మీకేమనిపిస్తుంది ఈ పెయింటింగ్ చూస్తుంటే? నేను కూడా చాలా వీక్ పెయింటింగ్స్ జడ్జ్ చేయడంలో. చాలా వీక్, నేను పెయింటర్ని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం టైం పడుతుంది, ఫంక్షన్కి వచ్చి కొంచెం అలవాటు అయ్యి కొంచెం ధైర్యం వచ్చి మీరు సడన్గా పిలిచేసరికి ఏం మాట్లాడాలి తెలియదు. ఓకే, నేను కొంచెంసేపు తర్వాత పిలుస్తా. సుశాంత్ గారు స్టేజ్ మీదకి రావాలి, కొంచెంసేపు అయిపోయింది, ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పండి. వాసివాడి తస్సా తీయాలాగా ఉంది, రచ్చ రంబోలా చేసినట్టుగా ఉంది నాకు. అంటే మా సిస్టర్ డాటర్ ఉంది సాగరి అని, 6 ఇయర్స్, తను వేసినట్టే ఉంది కరెక్ట్గా. అంతే, ఇప్పుడు కార్తీది కూడా పసి మనస్తత్వం మనకి వంశీ అలాగే చూపించారు. తనకి ఎక్కడ కూడాను నాగార్జున గారు ఆ సినిమాలో వీల్ చైర్లో కూర్చున్నట్టు ఏం సింపతి అలాంటిది ఏమి ఉండదు. సో అంతే, ఎగ్జాక్ట్లీ యూ గెస్డ్ ఇట్ రైట్. ప్రకాష్ రాజ్ గారు, మనకు ఒక ఆన్సర్ దొరికింది. పసి మనస్తత్వం ఉండేటువంటి ఒక బాలుడు వేసినటువంటి పెయింటింగ్ ఇది. థ్యాంక్ యూ సుశాంత్, థ్యాంక్ యూ. రండి. ఇంకేదో బ్యాడ్గా ఉంటుంది.